స్టీల్ ప్లాంట్ ఈవోఐ విషయంలో తెలంగాణ ఏపీ మధ్య మొదలైన పంచాయతీలోకి పవన్ కళ్యాణ్ వచ్చారు వకీల్ సా పాత్ర అందుకున్నారు నాలుగు రోజుల కిందట రెండు రాష్ట్రాల నాయకుల మధ్య మొదలైన మాటల పంచాయతీలోకి కాస్త ఆలస్యంగా ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మాటల తూటాలను పేల్చారు బీఆర్ఎస్ వైసీపీ మాటల యుద్ధం మధ్యలో చేరారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఈసారి తెలంగాణ పక్షం తీసుకున్నారు వకీల్ సాబ్ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఏపీ మంత్రులకు పవన్ వార్నింగ్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్ల విషయంలో మొదలైన మాటల యుద్ధాన్ని ఏపీ మంత్రులు మాజీ మంత్రులు తారాస్థాయికి తీసుకెళ్లారు ఏపీ వాళ్లు హైదరాబాద్ రాకపోతే తెలంగాణలో ఏముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సిదిరి అప్పలరాజు వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ నేతలు కూడా అలా మాట్లాడినప్పుడు తాను తప్పుపట్టానని చెప్పుకొచ్చారు పాలకుల మాటలు ప్రజల మనసులను నొప్పించేలా ఉండకూడదని తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడడం తనకు మనస్తాపం కలిగించింది అన్నారు పవన్ కళ్యాణ్ తిట్లు నేతలకే పరిమితం కావాలని ప్రజలు ప్రాంతాలను అందులోకి లాగొద్దంటూ అన్నారు ఎమ్మెల్యేలు అదుపు తప్పి మాట్లాడినప్పుడు సీనియర్ నేతలు స్పందించరా అంటూ ప్రశ్నించారు